నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను సుష్మ. టీడీపీ అధినేత చంద్రబాబు అధికార ప్రతినిధి పట్టాభిపై తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు నీచమైన పథకం ప్రకారం విజయవాడ వచ్చి కావాలనే రెచ్చగొట్టాలని పట్టాభితో కుట్రపూరితంగా మాట్లాడించాడని అన్నారు. పట్టాభి నోటుకొచ్చినట్లు మాట్లాడే ఒక నీచమైన వ్యక్తి అని చంద్రబాబుకి అసలు సిగ్గు లజ్జ లేదంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిడితే ఆయన అభిమానులు ఊరుకోరని చంద్రబాబుకు తెలుసని, అందుకే ఏదో ఒక రకంగా హింస సృష్టించాలని నికృష్టపు రాజకీయాలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. ప్రజలు కూడా ఎవరూ పట్టించుకోలేదని, ముఖ్యమంత్రిని అలా దూషిస్తే ఎవరు ఊరుకుంటారనే విధంగా ప్రజల ఆలోచన ఉందని, అందుకే ఈరోజు టీడీపీ ఇచ్చిన బంధుని కూడా పట్టించుకోలేదని అన్నారు. చంద్రబాబుకి రాజకీయంగా నూకలు చెల్లిపోయాయని, ఇంకా రాజకీయాలకి అతను పనికిరాడని వెల్లడించారు. చంద్రబాబు అతని నాయకులు నోరు సంభాలించుకుని జాగ్రత్తగా మాట్లాడకపోతే మర్యాద దక్కదంటూ హెచ్చరించారు. నికృష్టమైన ఒక క్షుద్ర రాజకీయ పథకం ప్రకారం విజయవాడ వచ్చి కోట్లాది మంది ప్రజల ఆదరణ సంపాదించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రోజుకు రోజు ప్రజల్లో ఆదరణ పెరిగిపోతుంది చూడలేక రాష్ట్ర ప్రజలు తనని రాజకీయాల నుంచే కాకుండా శాశ్వతంగా దూరం చేసేసారనే అక్కస్తోటి ఏదో రకమైన ఒక క్షుద్ర రాజకీయం చేసి ఏదో ఒక పథకం ప్రకారం చేసి ఏదో తప్పుదారి పట్టించాలో ప్రజలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో నిన్నటి రోజులు వచ్చిన వెంటనే ఆ పట్టాభన్న ఒక పనికి మాలిన వెధవ నిజంగా వాడు నోరు కాదు నోరు కాదు వీరు రొచ్చుగుంటలో దొల్లుతున్న పందులు ఏ రకంగా అయితే నోటుకు ఏది దొల్లుతాయి తింటాయో అలాగా నోటికి ఏది వచ్చినట్టు అది మాట్లాడే నీచమైన వ్యక్తి వాడిని క్యాకేసి వాడిని ట్వీట్ చేసి పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశం అని పెట్టి వాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడేటంటే ఏదో ఉద్రేకంగా ఏదో యాదృచ్ఛికంగా వచ్చినట్టు మాట్లాడే పరిస్థితికి వచ్చాడంటే ఇది కేవలం కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న డ్రామా కింద అందరికీ అర్థమైపోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. దాంట్లో ఎవరైనా ఉద్రేకపూర్వకంగా ఈ మాటలు చూసిన తర్వాత ఇది నోటుకు వచ్చిన చుట్టూ చూసిన తర్వాత తట్టుకోలేక తిరగబడ్డం అనేది సహజంగా జరుగుతుంది అని చంద్రబాబు నాయుడు ఎస్టిమేట్ చేశాడు. అతను చేసినట్టుగానే జనరల్గా ఎవరైనా సరే తిరగబడతారు, అవసరం అయితే తంతారు కాదు అసలు అలా వదిలేశారు వాడిని ఆ దున్నపోతుని ఆ పందిని. నిజంగా చంద్రబాబు నాయుడిని తన్నవలసింది అలాగా, అప్పుడు చంద్రబాబు నాయుడు గుర్తొచ్చినేమో. ఇటువంటి క్షుద్ర రాజకీయాలకు ఇంకా నాకు నేను నాకు రాజకీయం చేయడం అయిపోయింది, ప్రజలు నన్ను ఇంకా ఎక్కడ క్షమించరు, ప్రజల్లో నన్ను లెక్క ప్రజల మనిషి కింద లెక్కయ్యరని ఆలోచన వచ్చినది. అసలు చంద్రబాబు నాయుడికి ఏమాత్రం సిగ్గు లజ్జ ఉంటే ఇవాళ బంధు ప్రకటించాడు కదా, ఎవడన్నా బంధు ప్రకటించాడు, ప్రజల్లో ఎక్కడైనా స్పందన ఉందా, ఎందుకు ఉంటుంది అకారణంగా ఏమి కారణం లేకుండా నోటుకు వచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తే ప్రజలు తిరగబడరా, జగన్మోహన్ రెడ్డి గారి అమ్మాయిలకి కోపం రాదా, తిరగబడరాది. అంటే ఏమనుకుంటాడు చంద్రబాబు నాయుడు, అంటే చంద్రబాబు నాయుడు తన కొడుకు ఇద్దరు ఎంత దుర్మార్గులుగా తయారయ్యారంటే ఈ రాష్ట్రానికి చీడ పురుగుల్లాగా తయారు, ఈ రాష్ట్రానికి వాళ్ళు శనికింద దాపరించారు. ఇవాళ అది దాన్ని కేవలం ఏంటంటే ఒక రాజకీయంగా ఏదో ఒక ఇష్యూ చేస్తే ప్రజలకు వెళ్తే ప్రజలను అతను తంతే ఏదో సానుభూతి వస్తుందన్న ఒక కుట్ర చేశాడు, అది కుట్ర విఫలమై కేవలం ఏంటంటే ఒక రాజకీయంగా ఏదో ఒక ఇష్యూ చేస్తే ప్రజలకు వెళ్తే ప్రజలను అతను తంతే ఏదో సానుభూతి వస్తుందన్న ఒక కుట్ర చేశాడు, అది కుట్ర విఫలమైంది. ఆయన తిట్టిన దానికి ప్రతిస్పందన చూశారు. ఆ ప్రతిస్పందన చూసిన తప్ప ఎవరైనా సామాన్య ప్రజలు అనుకుంటారు, తిడితే ఊరుకుంటారు, నోటుకు వచ్చినట్టు బూతులు తిడితే ఊరుకుంటారండి, అటు తన్ని తగలేరు అని ప్రతి ఒక్కళ్ళోట ఇదే మాట వస్తాం. అంటే చంద్రబాబు నాయుడికి ఇంకా ఇంత బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి రావట్లేదు, చంద్రబాబు నాయుడికి ఇంతకు మించిన శిక్ష ఏదన్నా ప్రజలు విధించాలి అని అతను కోరుకుంటున్నట్టుగా ఉన్నాడు. అది కూడా త్వరలోనే చేర్చేస్తాడు. చంద్రబాబు నాయుడికి రాజకీయంగా నూకలు చెల్లిపోయి ఈ రాష్ట్రానికి అతనికి ఏ సంబంధం లేదు, ఈ రాష్ట్ర రాజకీయాల్లో అతను పనికిరాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ఆయన్ని ఎవరు అభిమానించకుండా ఉండగలుగుతారు. ఇవాళ ఎవడో తెలుగుదేశం కార్యకర్తలు 5 ఏళ్ళు దోచుకుని జేబుల నిండా దింపుకుని
ఎవడో బికారులా గారి రూపాయి ఆదాయం లేని పరిస్థితిలో ఉన్నట్టు ఉంది. వాళ్ళు ఆ పాత మోసలు పట్టుకోలేక ఇంకా చంద్రబాబు నాయుడు చెప్తే ఏదో ఇక్కడ ఏదో ఎలగొడదామని చెప్తుంటే ఎవడో చిక్కుమని పోనీ అవట్లే సౌండ్ రావట్లే. ఇది ప్రజల్లో ఉన్న స్పందన తెలియజేసుకుంటే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకో, ఎక్కడ నోరు సంపాదించుకొని నాయకుడికి చెప్పు, ఎక్కడైనా నోరు మీరు నోరు జారితే మాత్రం తగిన పరాభవం తప్పదు. నోరు కంట్రోల్ ఉన్నంత వరకు ఏదో నిన్ను కూడా మనుషుల్లాగా వదిలేస్తారు, నీ కార్యకర్తలు కూడా మనుషుల్లాగా వదిలేస్తారు. నోరు జారారా మర్యాద తక్కువ.